ఈ మధ్య చిన్న పొరపాటులో ఒక చాకు నేను వెంకటేశ్వర స్వామి అనబోయి వెంకన్న స్వామి అనబోయి వెంకన్న చౌదరి అనే పొరపాటు నోరు జాడి అన్నారు. అది తప్పు జరిగింది. ఇంటికి వెళ్ళి స్వామి దగ్గర దండం పెట్టుకుని తప్పు చేశారు. స్వామి ఇవాళ ప్రత్యేకంగా దేవాలయాలకు వచ్చాయి. పొరపాటు నోరు జారిన తప్ప స్వామి కూడా కులాలు అంటగట్టాలనేటటువంటి అవినీతి పురాణి కాదు, అలాంటి పొరపాటు చేసే వ్యక్తిని కాదు. ఆ స్వామి చల్లగా చూడాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కూడా బాగుండాలని కోరుకునే మనిషితే తప్ప దేవుడు కూడా కులం అంటగట్టేవాడిని కాదు అని ఒకసారి మనవి చేసుకుంటూ నేను చేసిన పొరపాటుని మీరందరూ కూడా క్షమించాలని మనస్ఫూర్తిగా. కడప స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల కోరిక. రాష్ట్ర విభజన చట్టంలో ప్రవేశపెట్టిన 18 అంశాల్లో కడప స్టీల్ ప్లాంట్ ఒకటి, దుగ్గిరాజపట్నం పోర్టు ఒకటి, అలాగే మరి ప్రత్యేక హోదా ఒకటి, రైల్వే జోన్ వైజాగ్ రైల్వే జోన్ ఒకటి, పెట్రో కాంప్లెక్స్ ఒకటి, పోలవరం ఒకటి, ఇవన్నీ కూడా అనేకమైన హామీలు ఆ రోజున ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన కానీ వాటిలో కొద్ది మాత్రమే జరుగుతున్నాయి. ఇంకా జరగవలసింది చాలా ఉన్నాయి. ఆ జరుగుతున్న వాటి కూడా కొద్ది కొద్దిగా విధులిస్తున్నారు తప్ప సరిపడ డబ్బులు ఇవ్వటం లేదు. భగవంతుడిని అదే కోరుకున్నాను. స్వామి వాళ్ళు కూడా ఒక మంచి మనసు కలగజేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీ దేవాలయం ఉన్నటువంటి ఈ స్వర్ణాంధ్ర ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాలుగా సమస్యలతో ఉన్నాం. ఈ సమస్యలన్నింటి కూడా పరిష్కరించి మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దండి అని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది. వైసీపీ ఎంపీల రాజీనామా అనేది నాకు తెలిసినంతవరకు ఒక నాటకం. నిజంగా ఎవరైనా సరే రాజీనామా చేయాలి అంటే పార్లమెంట్ జరిగేటప్పుడు తీసుకెళ్ళివ్వాలి. కానీ అక్కడ జరిగింది అది కాదు. పార్లమెంట్ అంతా అయిపోయి నెల రోజులు కూడా పార్లమెంట్లో ఇవ్వకుండా ఆఖరి రోజున 6వ తారీఖున సమావేశాలు ముగిసిన ఆఖరి రోజున తీసుకెళ్ళి ఇచ్చారు. జనరల్గా సమావేశాలు జరిగేటప్పుడే ఇవ్వాలి. అంతకుముందు ఒకసారి సమైక్య ఆంధ్రప్రదేశ్ యాజిటేషన్ జరిగినప్పుడు నందమూరి హరికృష్ణ గారు కూడా ఆ రోజున రాజ్యసభలో తీసుకెళ్ళి స్పీకర్ గారికి ఇస్తే ఒక గంటలో ఆయన ఇచ్చిన రాజీనామా అనుమతించాడు. అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి బయటికి రావడం కోసం అశోక్ గజపతిరాజు గారు కానీ అలాగే సుజనా సోదరి గారు కానీ మేము రాజీనామా చేసి బయటకు వెళ్తున్నామని చెప్పి బయటకు వస్తే మరుసటి రోజు ఉదయానికల్లా అది యాక్సెప్ట్ చేశాడు. నిన్న కాక మొన్న కర్ణాటకలో యడ్యూరప్ప గారు కానీ శ్రీరాములు గారు కానీ వారు ఎంపీలయ్యుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఎంపీ పదవులకు రాజీనామా చేస్తే క్షణాల్లో ఆమోదించారు. మరి ఇన్ని రకాలుగా అందరినీ చేసినటువంటిది వైసీపీ ఎంపీలు చేసినటువంటి ఈ రాజీనామాల్ని ఎందుకని ఇన్ని రోజులు ఆపారు? 75 రోజుల తర్వాత నిన్నగాక మొన్న అనుమతి ఇచ్చారు. ఇది రాజకీయం కాదా అని అడుగుతున్నారు. ముందుగా కనుక చేసినట్లయితే ఎన్నికలు వచ్చేయి, ఆ ఎన్నికల్లో వాళ్ళు పోరాడలేవనేటువంటి అనుమానాలు వాళ్ళకుండి బీజేపీ వారితో చేతులు కలిపి వారు వీరు కలిసి అందరూ కూడా నిశ్చయించుకున్న ప్రకారంగా సంవత్సరం లోపలైతే ఎన్నికలు రావు. అందుకని ఎన్నికలు రాకుండా ఉండటం కోసం ఈ 75 రోజులు దాన్ని ఉంచి మొన్న చేశారు. ఇది చీకటి ఒప్పందం అని అనుకుంటున్నారు తప్ప మరొకటి కాదు. ఈ రోజున మేమందరం కూడా కృషి చేస్తున్నాం. ఎవరు కృషి చేసినా, ఏ పార్టీ వాళ్ళైనా, ఏ వర్గం వాళ్ళైనా, అందరూ కలిసి కృషి చేయాల్సింది. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దండి అని చెప్పి కోరటమే తప్ప మరొకటి కాదు.
హలో మళ్ళీ చేస్తాను. Thank you.